నమస్తే, వెల్కమ్ టు సాగర్ సింధూరి స్టోరీస్ ఫర్ లైఫ్. కొన్ని కథలు జీవితాలను మలుపు తిప్పుతూ ఉంటాయి. కొన్ని కథలు మన జీవితంలో గొప్ప రహస్యాలను బట్టబయలు చేస్తూ ఉంటాయి. కొన్ని కథలు మనకి కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి. చాలా చిన్న చిన్న కథలు, కానీ గొప్ప సారాంశం, గొప్ప నీతి అందులో దాగి ఉంటాయి. అటువంటి కథల్లో ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకోబోతున్నాం. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి ప్రశాంతంగా వీల్చైర్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. తన 6 ఏళ్ల కూతురు ఆ వ్యక్తి చుట్టుపక్కలే తిరుగుతూ చాలా గోల చేస్తూ ఉంది. అతను పేపర్ చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది. చాలాసేపు సహించాడు, తన వల్ల కాలేదు. ఈ చిన్న పాపకి ఎలాగైనా సరే వేరొక పని అప్పచెప్పి తను హ్యాపీగా పేపర్ చదువుకోవాలనుకున్నాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తను చదువుతున్న పేపర్లోంచి ఒక పేపర్ను తీసి బాగా ముక్కలు ముక్కలుగా చింపేశాడు. చింపేసిన తర్వాత ఆ పాపను పిలిచి, చిట్టి తల్లి, ఈ ముక్కలన్నీ నువ్వు జాగ్రత్తగా యథావిధిగా అతికించావంటే నేను మళ్ళీ చదువుకుంటాను, నేను నీకు ఈరోజు ఒక టాస్క్ ఇస్తున్నాను అన్నాడు. ఆ పాప చాలా ఉత్సాహంగా సరేనన్న అని చినిగిపోయినటువంటి ఆ కాగితాల ముక్కలన్నింటినీ పక్క రూమ్లోకి తీసుకెళ్ళింది. అతను అనుకున్నాడు, ఈ పేపరు సరిగా అతికించడానికి దాదాపు గంట సమయం పట్టొచ్చు, అంతవరకు నేను ప్రశాంతంగా పేపర్ చదువుకుందామనేసి చాలా సంతోషంగా మళ్ళీ పేపర్ చదువుకోవడంలో నిమగ్నం అయిపోయాడు. ఒక 5 నిమిషాలు గడిచాయి. ఆ పాప ముక్కలు ముక్కలుగా అయిపోయినటువంటి ఆ కాగితాల ముక్కల్ని యథావిధిగా చాలా చక్కగా అమర్చుకుని అతికించుకుని తీసుకొచ్చింది. నాన్న, నేను అతికించేశాను, నువ్వు చెప్పిన పని చాలా త్వరగా కంప్లీట్ చేశాను అంది. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. కనీసం నేనైనా సరే పేపర్ని అతికించడానికి గంట సమయం పడుతుంది, మరి చిన్న పాప ఇంత కష్టమైనటువంటి సమస్యను ఇంత త్వరగా ఎలా సాల్వ్ చేసింది అనుకుని పాపని పిలిచి తలపైన చేయి నిమురుతూ అన్నాడు, ఎలా అతికించావు నాన్న నువ్వు ఇంత త్వరగా? పాప నవ్వుతూ సమాధానం ఇచ్చింది, మీరు పేపర్ చదువుతున్నప్పుడు పేపర్ వెనుక భాగాన గాంధీగారి బొమ్మ ఉంది, మీరు అదే పేపర్ని ముక్కలుగా చేసి ఇచ్చారు. నేను గాంధీగారి బొమ్మ సరిగా వచ్చే విధంగా ముక్కలన్నింటినీ పేర్చి అతికించాను, చాలా సులభంగా అయిపోయింది అని సమాధానం ఇచ్చింది. తండ్రి చూసినటువంటి కోణం వేరే, ఆ పసిపాప చూసినటువంటి కోణం వేరే. మనం కూడా మన జీవితాల్లో అనేక రకాల గట్టు సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటాం. ఇది చాలా పెద్ద సమస్య, ఇది అంత సులభంగా పరిష్కారం అవ్వదు, నేను ఎంతో శ్రమిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేను అనుకుంటూ ఆ సమస్యల బరువు మోస్తూ మనం చాలా ఘోరంగా జీవిస్తూ ఉంటాం. మన ప్రతి సమస్యను కూడా మహామేరు పర్వతంలాగా చూస్తూ దాని కిందనే పడి నలిగిపోతూ ఉంటాం. ఈ కథలో ఉన్నటువంటి నీతి మనకేం చెప్తుందంటే, ప్రపంచంలో ఒక సమస్యకు ఎప్పుడూ కూడా కష్టమైనటువంటి పరిష్కారాలే ఉండవు. ఒక్కొక్కసారి సమస్యను మరో కోణంలో చూసినప్పుడు చాలా సులభమైన పరిష్కారం లభిస్తుంది. ఈ సృష్టి యావత్తు మొత్తం లా ఆఫ్ డ్యూయాలిటీ, ద్వంద్వాన్ని కలిగి ఉంటుంది. ద్వంద్వమే తన ప్రకృతిగా కలిగి ఉంటుంది, అంటే ఈ ప్రకృతిలో ఏదైనా సరే రెండుగా ఉంటుంది. నలుపు ఉన్నప్పుడు తెలుపు ఉంటుంది, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉంటుంది, అదేవిధంగా కష్టం ఉన్నప్పుడు సులభం కూడా ఉంటుంది, ప్రేమ ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది. వ్యతిరేక పదం లేనిదంటూ ఈ ప్రపంచంలో లేదు. అలాగే అందరూ అనుకున్నట్టు ఒక సమస్యకు చాలా కష్టమైన పరిష్కారం ఉంది అనుకుంటే, మరి కష్టమైన పరిష్కారం ఉన్నప్పుడు
ద లా ఆఫ్ డ్యుయాలిటీ ప్రకారం దానికి సులభమైనటువంటి మార్గం కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ మన దృష్టికోణం ఎప్పుడు ఇది చాలా పెద్ద సమస్య, దీనికి చాలా గొప్ప పరిష్కారమే ఉంటుంది, దీని పరిష్కారం చాలా క్లిష్టంగానే ఉంటుంది అనే దృష్టికోణంతోనే మనం సమస్యలను చూస్తూ ఉంటాం. ఒకసారి సమస్యను చాలా చిన్నది చేయండి. నిజానికి మన గతాన్ని గమనిస్తే కనుక మనము భయపడిపోయినటువంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొని ఉంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అవి చాలా సులభంగా దాటుకుని వచ్చి మనకు నవ్వుని తెప్పిస్తాయి. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆ సమస్య వచ్చినప్పుడు ఎంతో భయపడిపోయాను, ఇక జీవితం ముగిసిపోయింది అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఊహించిన విధంగా చాలా సులభంగా అందులోంచి బయటపడ్డాను అనుకుంటూ ఉంటాం. మిత్రులారా, సమస్యలు ఎప్పుడూ కూడా మనము కష్టమైనటువంటి పరిష్కారం ఉంటుందనే దృష్టికోణంతో చూడకూడదు. ముందుగా మన సమస్యల్ని చిన్నవిగా చూడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక కష్టమైన మార్గం ఉంటే సులభమైన మార్గం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ కూడా సమస్యలను చూసి భయపడకూడదు. ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి మాట చెప్పాడు, థింగ్స్ ఆర్ సీమ్స్ టు బి వెరీ డిఫికల్ట్ బిఫోర్ ది బికమ్ ఈజీ. అంటే సులభంగా మారే ముందు అన్నీ కూడా చాలా కష్టంగానే ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు మన యొక్క సమస్యను చాలా కష్టంగా అని మనం అనుకుంటే కనుక పరిష్కారం కూడా చాలా కష్టంగానే దొరుకుతూ ఉంటుంది. మొదటగా సమస్యను సులభంగా చూడండి, దాన్ని చిన్నదిగా చూడండి, అప్పుడే మనకు సులభమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. మన దృష్టికోణాన్ని బట్టే మన జీవితం కూడా ఉంటుంది.